హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాప్రవిందు. ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యం పిండి, బెల్లం అలాగే పాలతో ఒక హెల్దీ స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నాము. ఈ దీవాళికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా నేను రాత్రంతా బియ్యం నానబెట్టి మరుసటి రోజు బ్లెండ్ చేయాలనుకున్న 20 నిమిషాల ముందు వాటర్ అంతా వడపోసి కొద్దిగా ఆరబెట్టిన తర్వాత బ్లెండ్ చేసి ఈ విధంగా జల్లడి పట్టాలి. అప్పుడు మాత్రమే పిండి చాలా మెత్తగా మనకి వస్తుంది, లేదా మధ్యలో మధ్యలో బియ్యం ఒకవేళ బ్లెండ్ కాకపోతే అవన్నీ ఉంటాయండి. సో ఈ విధంగా జల్లడి పట్టండి. మామూలుగా పొడి పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా బియ్యం నానబెట్టి ఆ తడి బియ్యంని మనం బ్లెండ్ చేసి రెసిపీ చేసుకున్నట్లయితే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వాటర్ తీసుకొని స్వీట్నెస్కి తగ్గట్టుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకొని, అది కరిగిన తర్వాత, పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం అన్నది కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వాటర్లో బాగా కలిపి వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని, చూసారు కదా ఈ విధంగా దాంట్లో కలిపేయాలి. ఇది ఎందుకు అన్నది నెక్స్ట్ క్లిప్లో మీకు అర్థమవుతుంది, ఇదంతా ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నామని. చూసారు కదా ఈ విధంగా 2 బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం బియ్యం పిండిలో కలుపుతాము. ఇది ఎందుకు అంటే తాలికల కోసం అండి. చాలామంది వీటిని డిఫరెంట్గా చేస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్ట్గా దాంట్లోనే బియ్యం పిండి అనేది కలిపేస్తూ ఉంటారు. ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి మెజర్మెంట్ అన్నది మిస్ అయింది అంటే పిండి అన్నది జారుగా అవుతుంది, తాలికలు అనేవి సరిగా రావు, మొత్తం కలిసిపోతాయి. సో అందుకోసం ఏంటంటే బేసిక్ అంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలాగా ఈ ప్రాసెస్ చూపిస్తున్నామండి. బియ్యం పిండిలో మనకి కలుపుకుంటూ రొట్టె పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని అనేది మనం యాడ్ చేసుకుంటూ, వాటర్ అనేది యాడ్ చేస్తాం కదా రొట్టె పిండికి, అలా కాకుండా దీనికి మనం దీన్ని యాడ్ చేస్తూ, చూసారు కదా ఈ విధంగా ఫైన్గా వచ్చేలాగా మనం దాన్ని బాగా కలుపుకొని కాసేపు మనం పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత బెల్లం 2 కప్పులు తీసుకున్నానండి. 3 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. తర్వాత నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలా కాదు, ఓన్లీ బెల్లంతోనే అనుకుంటే మీరు ఇంకా కాస్త 1/2 కప్ అనేది బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 1 పెద్ద గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లంని బాగా కరిగించుకున్నాను. ఇక్కడ కూడా పాకం అన్నది అవసరం లేదండి, జస్ట్ బెల్లం అన్నది కరగాలి. ఇవన్నీ ముందుగానే చేసి పెట్టుకోవాలండి, అంటే ముందుగానే పిండి అన్నది కలిపి 1 అవర్ అనేది నానబెట్టుకోవాలి. తర్వాత బెల్లం అన్నది కరిగించి వడబోసి పక్కన పెట్టుకుంటే మనం రెసిపీ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. తర్వాత మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే 3 కప్పుల వాటర్ తీసుకొని 2 కప్పుల పాలు తీసుకోవాలండి. తర్వాత కూడా మనం పాలు అన్నది యాడ్ చేస్తాము. దాదాపు బెల్లం యాడ్ చేస్తున్నారు అంటే ఇరిగిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా, తర్వాత మనం పాలు అన్నది యాడ్ చేస్తే దాదాపు ఇరగదండి. సో అందుకని నేను ఫస్ట్ 3 కప్పుల వాటర్ తీసుకొని 2 కప్పుల పాలు తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం అన్నది యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు, 4 or 5 టేబుల్ స్పూన్స్. ఇక నెక్స్ట్ ఏంటంటే తాలికలు వేయడం అండి. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇరిగిపోతున్నాయి అనేసి. ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే మీకు చాలా పొడుగుగానే వస్తాయండి తాలికలు, కానీ చాలా బాగా గమనించి చేయండి. మేము ఇక్కడైతే ఈ కారాలు ప్రెస్ చేసేది యూజ్ చేసామండి. ఇదైతే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అవుతుంది, చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటి అంటే, ఒకసారి మనం ప్రెస్ చేసిన తర్వాత అవి పొంగు వస్తాయండి, పాలు కానీ తాలికలు కానీ పైకి తేలాడిన తర్వాతే మనం నెక్స్ట్ తాలికలు అనేవి వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పైకి వస్తాయండి తాలికలు, అప్పుడు మాత్రమే నెక్స్ట్ వేసుకోవాలి. లేదు వెంట వెంటనే వేసుకున్నట్లయితే మొత్తం మిక్సప్ అయిపోతుందండి, మీకు తాలికలు అనేవి నీట్గా అన్నవి రావు. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకొని, ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత పైకి తాలికలు అన్నవి కనపడుతుండగా నెక్స్ట్వి మనం ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం మేము ఏం చేసాము అంటే, స్టార్టింగ్లో బెల్లం బియ్యం పిండి కలిపేసి బియ్యం పిండిలో కలిపాం కదా, అదే మిశ్రమాన్ని మిగిలించి తర్వాత
బియ్యం పిండిని కూడా కొద్దిగా దాంట్లో మిక్సప్ చేసి చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపి దాన్ని దీంట్లో యాడ్ చేసేస్తామండి. తర్వాత బెల్లం నీళ్ళు అంటే బెల్లం కరిగించిన నీళ్ళను ఈ విధంగా వడపోసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తాము. ఇక్కడ చూసారా, మేము ఒక హాఫ్ కప్ షుగర్ అనేది తీసుకున్నాము. షుగర్ అనేది అసలు ప్రిఫర్ చేయని వాళ్ళు బెల్లంని ఇంకో హాఫ్ కప్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షుగర్ యాడ్ చేసి తర్వాత మేము బెల్లం అనేది యాడ్ చేసి ఈ విధంగా కలుపుతాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి గరిట తిప్పి పట్టుకున్నారు అనేసి. సన్నగా గరిటతో తిప్పడం అయితే తాలికలు అన్నవి ఇరగకుండా ఉంటాయి అనేసి ఈ విధంగా పట్టుకున్నామండి. మీ ఇంట్లో సన్నగా గరిట ఏదన్నా ఉన్నట్లయితే మీరు యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ బాగా కలుపుకొని కాసేపు మనం ఉడికించి అంటే ఒక 15 మినిట్స్ ఉంచినట్లయితే సరిపోతుందండి. తర్వాత ఒక కప్ పాలు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా పాలతాలికలు అనేది తయారు చేసుకొని ఈ దీపావళికి మీరు ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ అండి బియ్యం పిండిని కలిపి పెట్టుకోవడం, బెల్లంని కరిగించడం, పాలల్లో తాలికలను ఉడికించి బెల్లంని యాడ్ చేసి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చూసారు కదా, చాలా ఈజీగా ఉందండి, బిగినర్స్ కూడా చాలా చక్కగా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.